ఆలయం వెంకటాద్రి గారి స్వగ్రామం అనేటువంటి నగరాల ప్రక్కన పావులు అనే గ్రామంలో గ్రామం నివాసం. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. వెంకటాద్రి గారు నాకు చదువుకునేటప్పటి నుంచి కూడా పరిచయం. అయితే 1979లో హేతువాద సంఘం ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే నేను కూడా ఆ హేతువాద సంఘం చేరడం, దాంట్లో ఆ ఉద్యమంలో అప్పటి నుంచి కూడా పనిచేయడం జరుగుతుంది. వెంకటాద్రి గారు నేను మాట్లాడే విధానాన్ని కానీ చూసి ఏదైనా రాయిస్ పెట్టాయా రాసి హేతువాద పత్రికలో రచనించే ఏర్పాటు చేయించుకో అని సలహా ఇస్తుండేవాళ్ళు. మాట్లాడింది నువ్వు పుట్టిటాను కాదు కాకుండా పెట్టాలనేవాడు. అయితే నేను ఎందువల్ల కానీ ఇది చేయలేకపోయాను. మొన్న మేడూరు సత్యనారాయణ గారు ఫోన్ చేసి హేతువాద పత్రిక 400వ సంచిక ప్రత్యేక సంచికని ఎక్కువ పేజీలతో ప్రకటించబడుతున్నాం, మీరు ఏదైనా రాష్ట్రపతి బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు నేను నా ఆలోచనని హేతుత్వ ఆలోచన అనేటటువంటి ఎడిటింగ్ తోటి రాసి పంపడం, దాన్ని ప్రచురించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 400వ ప్రత్యేక సంచికలో 157 పేజీ నుంచి ఆ రాసినటువంటి చేస్తాం, దాన్ని కంటిన్యూ కూడా చేస్తాను నేను సీరియల్గా. అంటే నా ఆలోచనలు మాత్రమే దాంట్లో పెట్టడం జరిగింది. ఆ ఆలోచనల్ని మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి వాదనల్ని లేదా ప్రతివాదనల్ని దానిలో ఏమి మనం ఏ విధంగా క్లారిఫై చేయాలా ఏ విధంగా అనేటటువంటి మాత్రమే చెప్తాను. దానిలో అది తెలియనటువంటి విషయాలు ఏం కాదయ్యి, తెలిసినటువంటి విషయాలైనా కూడా మనకి ఒక సమాచారం రావాలి. అంటే మనం ఎవరితోటైనా క్లారిఫై చేయడానికి